కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని గర్సకుర్తి గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామస్తుల సహకారంతో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ సుజాత మాట్లాడుతూ 45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ కరోనా టీకా వేయించుకోవాలని సూచించారు. ఎలాంటి అనుమానం లేకుండా ప్రతి ఒక్కరూ టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రజలందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సుజాత, మండల వైద్యాధికారి గంగాధర. ఈరోజు నేను గర్షకృతిలో ఉన్నాను. పిఎస్సిలో ఉండవలసి నేను ఇక్కడ ఉండడానికి కారణం ఏంటి అంటే, మనకు స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది కోవిడ్ వ్యాక్సినేషన్ పైన. 9 డేస్లో 9000 మన టార్గెట్ కవర్ కావడానికి 45+ వాళ్ళని మన గంగాధర మండలంలోని అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కట్టుగా చేస్తున్నాం. మనము నిన్న స్టార్ట్ చేసాము గంగాధర హై స్కూల్లో. మనము మన గంగాధర పిఎస్సిలో హై స్కూల్లో కలిపి 500 బెనిఫిషరీస్కి ఒకటే రోజు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు గర్షకృతి స్కూల్లో మన డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి కాబట్టి ఇప్పటికే 450 పైన వేయించుకున్నారు. ఇప్పుడు వ్యాక్సిన్ ఒకటే మనకు రామబాణం లాంటిది. నిన్నే శ్రీరామనవమి అయింది కాబట్టి అలాంటిది, రామబాణం లాంటిది. వ్యాక్సిన్ తప్ప ఇంకొకటి లేదు. ఇప్పుడు కోవిడ్ ఉధృతి చాలా ఉంది. అది యూత్ మన మాకేం కాదు అని అలాంటిది ఉంది. యూత్ కూడా ఎఫెక్ట్